మనలు చాలా మంది ఫేస్‌బుక్ ని వాడుతూ ఉంటారు కానీ అందులో కొందరు తెలియక ఈ చిన్న చిన్న తప్పుల్ని చేస్తూ ఉంటారు దాని ద్వారా వాళ్ళకు చాలా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది సో ఈ వీడియోలో ఆ తప్పులు ఏంటో చెప్పబోతున్నాను సో హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి వెల్కమ్ టు అవర్ ఛానల్ కొందరు ఫేస్‌బుక్ లో వాళ్ళ నంబర్ ని పెడుతూ ఉంటారు కానీ అలా నంబర్ ని పెట్టడం వల్ల మన డీటెయల్స్ ప్రైవసీ అనేది ఇతరులకు తెలిసిపోతుంది దాని ద్వారా మీ అకౌంట్ కూడా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది అంతే కాకుండా ఈ కాల్స్ ఆ కాల్స్ అని మీకు అనవసరమైన కాల్స్ చేసి ఇరిటేట్ కూడా చేస్తూ ఉంటారు సో మీరు గనక బిజినెస్ మ్యాగ్నెట్ అయితే మాత్రం ఇలా నంబర్ ని పెట్టుకోండి లేకపోతే మాత్రం ఫేస్‌బుక్ నుంచి మీ నంబర్ ని తీసేయండి మీకు పరిచయం లేని వాళ్ళని కూడా ఫ్రెండ్స్ లిస్ట్ లో యాడ్ చేసుకుంటూ ఉంటారు దీని వల్ల కూడా మీరు మోసపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది ఎందుకంటే వీళ్ళు మీతో దగ్గరయి మిమ్మల్ని ఈజీగా మోసం చేస్తారు అంతే కాకుండా రీసెర్చ్ల ప్రకారం ఒక మనిషి 150 స్నేహితుల కన్నా ఎక్కువగా ఉంచుకోలేరట మీకు ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ కాదండి మీతో నిజంగా క్లోజ్ గా ఎంత మంది ఉన్నారో కింద కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి నెక్స్ట్ మన మొబైల్ అప్లికేషన్ కొందరు ఫేస్‌బుక్ ని వాళ్ళ మొబైల్ అప్లికేషన్స్ ద్వారా యూస్ చేస్తూ ఉంటారు కానీ ఒక రీసెర్చ్ ప్రకారం మనం 100% ఛార్జ్ చేసిన బ్యాటరీలో 20% ఈ ఫేస్‌బుక్ యాపే కన్జ్యూమ్ చేస్తుందట నా ఒపీనియన్ ఏంటంటే ఈ ఫేస్‌బుక్ యాప్ ని అన్ఇన్స్టాల్ చేసేయండి దానికి బదులుగా గూగుల్ లో మీరు ఫేస్‌బుక్ క్రోమ్ ని ఓపెన్ చేసి దాని నుంచి బ్రౌజ్ చేయడం వల్ల మీకు ఇలాంటి డేటా అనేది తగ్గకుండా అండ్ మీ బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువగా వస్తుంది అంతేకాకుండా ఫేస్‌బుక్లో మనకు చాలా టైప్స్ ఆఫ్ యాడ్స్ కనబడుతూ ఉంటాయి మనము గూగుల్లో ఏదైనా బ్రౌజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది మన ఫేస్‌బుక్లో కనబడుతూ ఉంటుంది సో దీనికి కారణం ఏంటంటే ఫేస్‌బుక్ మన డేటా మొత్తం అనలైజ్ చేస్తూ ఉంటుంది దానిని ఆఫ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ముందుగా మన ఫేస్‌బుక్కి వెళ్ళి అక్కడ యాడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది దానిని క్లిక్ చేసి అన్ని పర్మిషన్స్ని ఆఫ్ చేసినట్లయితే మనకు యాడ్స్ అనేది చాలా తక్కువగా కనబడుతూ ఉంటుంది నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ఫేస్‌బుక్ మెసెంజర్ త్రూ కానీ ఫేస్‌బుక్ కాలింగ్ త్రూ కానీ నార్మల్ యాప్స్ త్రూ కానీ మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అండ్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అస్సలు షేర్ చేయకండి ఎందుకంటే వీరు ఈ డేటాని ఇతరుల హ్యాకర్లకు ఇచ్చి మీ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ని హ్యాక్ చేసే ప్రమాదం ఉంది సో ఎప్పుడు మీ ఫేస్‌బుక్ త్రూ కానీ ఏ యాప్ త్రూ కానీ ఇలా డేటాని మాత్రం షేర్ చేయకండి ఈ టైప్ ఆఫ్ కొన్ని చిన్న తప్పులను చేస్తూ ఉంటారు దీని ద్వారా మనకు ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో నష్టం వచ్చే అవకాశం ఉంది సో దానికి ముందే మనం సేవ్ చేసుకోవడం బెస్ట్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి